మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా నేడు బీజేపీ నాయకులు ర్యాలీగా వచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు రామన్నపేట పట్టణంలో ర్యాలీగా బయలుదేరి వచ్చి బస్టాండ్ పక్కన గల రిలే దీక్షా శిబిరంలో నిరాహార దీక్షలకు కూర్చున్నారు. రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు చేస్తున్న రిలే దీక్షలు నేటికి 28వ రోజుకు చేరుకున్నాయని, అన్ని అర్హతలు ఉన్న రామన్నపేటను వెంటనే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీజేపీ నాయకులు అన్నారు. కోరిక న్యాయమైనది, ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఈ శాసనసభ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించడం, అది రామన్నపేట శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించినటువంటి ఘనత ఈ రామన్నపేట ప్రధానికానికి ఉన్నది. మరి ఆ తర్వాత కాలక్రమేణా డీలిమిటేషన్లో భాగంగా రామన్నపేట నియోజకవర్గాన్ని పునర్విభజన చేసేటప్పుడు మెదక్ నియోజకవర్గంలో కలపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంత వాసులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ డివిజన్ ఏర్పాటైతేనే ఈ ఏదైతే డీలిమిటేషన్లో వెళ్ళినటువంటి శాసనసభ ఏదైతే ఉందో దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. డివిజన్ ఏర్పడితే డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ కానీ ఇతర ఇరిగేషన్ కానీ అనేకమైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి డివిజన్ స్థాయి కార్యాలయాలు ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి రామన్నపేట రెవెన్యూ డివిజనే ఏకైక లక్ష్యంగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గతంలో 183 రోజులు అంటే 6 నెలల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఇప్పటి ఉమ్మడి మంత్రి అప్పటి ఉమ్మడి మంత్రి అయినటువంటి అగ్గిపేట మంత్రి హామీ మేరకు అక్కడ ఆ రోజు దీక్ష విరమింపజేయడం జరిగింది. అప్పుడు 183 రోజులు ఏదైతే దీక్ష చేసారో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర వహించి అప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముందుకు నడపడం, మరి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర వహించి ఈ రెవెన్యూ డివిజన్ సాధన ఏదైతే దీక్ష ఉన్నదో దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడైనా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ ఎమ్మెల్యే గారు ఈ మంత్రి గారు కళ్ళు తెరవాలి. వాళ్ళు కళ్ళు తెరవాలంటే ఇక్కడ సురుకు పెట్టాలి. ఏ విధంగా సురుకు పెట్టాలంటే మరి ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా ఒకటై రామన్నపేట ప్రజలందరూ కూడా పార్టీలకు అన్ని వర్గాలకు ఒక జెండా మీదకి వచ్చేసి